ఎస్సీ కార్పొరేషన్ పేరిట రద్దు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలంటూ భాజపా ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా విభాగం నాయకులు రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష చేపట్టారు పాదయాత్ర సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఆరు సంక్షేమ పథకాలను పునరుద్దరించాలని కోరుతూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన చేశారు ఎస్సీల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కోసం మళ్లిస్తోందని ఆరోపించారు కేంద్రం నుంచి ఇచ్చిన అన్నింటినీ కూడా తీసుకుని వారి సొంత పథకాలకి ఓట్లు కోరుకోవడానికి వినియోగిస్తున్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరవండి పథకాలన్నింటినీ కూడా దళితులకి కేటాయించండి మీ పథకాల కోసం మీరు కొనుక్కోవడం కోసం మీ నవరత్నాల కోసం మా డబ్బులు మీరు వినియోగించవద్దని తెలియజేస్తున్నాం ఎస్సీల పట్ల ఎంత చిన్న చూపు చులకన ఉందంటే పరిస్థితి మరి ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ పెదవుల వరకే తప్ప ఆ ఎక్కడా కూడా లేని పరిస్థితి ఈ రోజున ఎస్సీ మోర్చా అడుగుతున్న ఇరవై ఆరు సంక్షేమ పథకాలు ఎస్సీలకు సంబంధించి రద్దు చేశారు అవి తిరిగి పునరుద్ధరించమని ఎస్సీ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ కనీస నియామకం లేకపోవటం మరి భవన సంక్షేమ కార్మికులకు సంక్షేమ నిధిని కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయటం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎలక్షన్ ముందు మాట తప్పును మడ తప్పును అని చెప్పి మరి అదేవిధంగా ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఈ రోజున ఎవరైతే ఇంకా ఈ రోజున పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు అమ్మఒడి అని చెప్పి వేస్తూ అదే మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ రైతు కూలియో లేకపోతే ఏదైనా వడ్డంగో లేకపోతే ఎవరైనా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లిక్కర్ ద్వారా రోజుకు వంద రూపాయల చొప్పున నెలకి మరి మూడు వేల రూపాయల చొప్పున సంవత్సరాన్ని ముప్పై ఆరు వేల చొప్పున ఈ రోజున ఈ నాలుగు సంవత్సరాల్లో దరిదాపుగా ఒక లక్షన్నర రెండు లక్షల రూపాయలు ఈ పేదవాళ్ళ దగ్గర వసూలు చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది అధికారంలోకి వచ్చినటువంటి ఈ పెద్ద మనిషి తర్వాత రద్దులుగా మారినటువంటి యొక్క ప్రభుత్వ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అడగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద గుద్దుల వర్షం కురిపిస్తున్నటువంటి వాతావరణం ఈ రోజున కనపడతా ఉంది వేలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి డబ్బులని పక్కదారి పట్టిస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి మోసానికి దళితులకు ముందుగా క్షమాపణ చెప్పాలి